नमस्ते मेरे चूसा टीवी वन ने अनिल समाजों में 80% पैगा उ मेजारटी जनल के राज्यधिकार दखल लक्ष्य तो टीवी नये टीवी वन चप्टन बृहत्तर कार्यक्रम के स्वागत दलित बहुजन मध्य नेक अनेक्यता वार्यधिकारा दूर चेस्टी अग्रवर्ण पालन को तोड़ अवगाहन लोपम आर्थिक इबंध दलित बहुजन अट्टे परम इदे अंश मन तो चर्चा की मन स्टूडियो प्रोफेसर जी वेंकट राजम गारु दलित भोजन के राज्यधिकार दाले एम चया वार्ता चर्चिद नमस्कार वेंकटरत्न राजम गारे चपंडी हिस्ट्री प्रोफेसर पनचे और मुफे सर्वीस ग्रामीण स्थाई नीचे दलित कुट में पुटी चला कष्ट स्थाई की एगर मेरे चपंडी असल कुलाल व्यवस्थ ऋग्वेद नीचे कुलाल उ मैं चबत उठा पुस्तकों असल दीन चला रिसर्च चला पुस्तका टीवी वन प्रेक्षक की असल ऋग्वेद कल कुल व्यवस्था भारत देश में कुल व्यवस्था गुरी चपंडी सर प्रधानंगा भारत देश आसिया खंडंलो अत्यंत विशाल देश दी चरित्र मुख्यंगा ऋग्वेद संहिता कालम अंटे ऋग्वेद कालम नाडु भारत प्राचीन भारत समाज में मूड कुलालु मात्रमे उन्नायि मूड कुलालु ब्राह्मण क्षत्रिय वैश्य ब्राह्मण क्षत्रिय वैश्यु शूद्रु लेर अप्पटिकी आ तर्वात कालंलो गांगेटिक वाले अंटे सिंधु गंगा सिंधु मैदान संस्कृति एपड़ैते पेरिगिंदो आर्युल योक्क आधिपत्यं पेरिगिंदो आ आर्युल आधिपत्यं पेरिगिनप्पुडु इक्कड आर्युल योक्क सूत्रालनु पाटिंचनि वारिनि दूरंगा पेट्टारु वाळ्ळनु अंटरानि वारिगा चूशारु आ अंटरानि वारिगा चूसिनटुवंटि ओक जनमे तर्वात कालं लोपल अंटचबुल पेर तो अंटराने वारी पेर तो अस्पृश्युने पेर तो पिलबड्डारु अदे काकुंडा बुद्धुनि बौद्ध मतं तर्वात बुद्धुनि बौद्ध मतं विजृंभिंचिन तर्वात कूडा बौद्ध मतान्नि स्वीकरिंचिनटुवंटि ओक वाळ्ळु अंटराने वारिगा मारिनट्टुगा मन चरित्र आधारालु चेप्तुन्नायि अंदुकनि चेप्पेसि ई अंटराने वारे काकुंडा यावत् भारतदेशंलो स्वातंत्र्यानिकि मुंदु गानि स्वातंत्र्यं तर्वात गानि एक्कुव अंटे वृत्ति पनुल वारु వారికి సహకరించి అంటే గ్రామాలకు దూరంగా ఉండి అంటరాని వారిగా పేరింది ఈ సమాజానికి వారి యొక్క భవిష్యత్తుకు వారి వృత్తికి దూరంగా ఉంటూ బతికినటువంటి ఒక అంటరాని వారు అందరి కలిసి నేడు ఈ 180% ఉన్నారు ఈ 180% ఉన్నటువంటి ఒక జనాభా ఇప్పటి కూడా ఆర్థిక సమస్యలతోటి సాంఘిక అసమానతలతోటి సాంస్కృతికపరమైనటువంటి ఒక లోపాలతోటి వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు అయితే స్వాతంత్రానికి ముందు ఈ రోజు భారతదేశంలో స్వాతంత్రం ఉంది ఆ స్వాతంత్రం ఎవరికి ఉంది అని గనుక మనం ఆలోచిస్తే అది స్వాతంత్రం ఈ 80% వాళ్ళకు రాలేదు అంటే ఇప్పుడు మంత్రులు ఉన్నారు కదా కొన్ని అంటే అనేక రంగాలు కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంపీలు అనేక ఎమ్మెల్సీలు ఉన్నారు ఇంకా చదివినటువంటి వారికి ఇది ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు కూడా ఉన్నారు వారి కొన్ని స్వతంత్ర భారతదేశంలో కొన్ని స్థానాలు లభిస్తున్నాయి కానీ అది రాజ్యాంగపరంగా వచ్చినటువంటి తప్ప తర్వాత ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి ఒక మెజారిటీ పార్టీలు ఏవైతున్నాయో ప్రజాస్వామ్యం పేరుతోటి ధనస్వాములే వారు రాజ్యం ఏల్తున్నారు ఆ ధనస్వామ్యులు ప్రజాస్వామ్యంలో వాళ్ళు కొన్ని స్థానాలు ఇస్తున్నారే తప్ప వీళ్ళకు స్వయంగా అధికారం అనేటువంటిది రావటం లేదు రాలేదు కూడా అందుకని చెప్పేసి దానికి పోరాటం అనేది జరుగుతుంది ఆ పోరాటం ఎందుకు విఫలమవుతుంది అని కూడా సమాజంలో అనేక అపోహలు అనుమానాలు కూడా ఉన్నాయి ఓకే అండి వెంకట రాజంబర్ మీరు చెప్పండి అంటరానితనం అనే దాని మీద మీరు ఒక చాలా రీసెర్చ్ చేశారు ఒక మంచి రచనలు కూడా చేశారు అసలు అంటరానితనం ఎలా పుట్టుకొచ్చింది అసలు ఎలా ఇప్పటికీ ఎలా అంటరానితనం ఎలా అమలవుతుంది అంటే మామూలుగా చెప్తూ ఉంటారు అంటరానితనం పోయింది ఇప్పుడు సొసైటీలో లేదు అందరూ సమానమే అని చెప్తున్నారు కానీ ఇంకా మానసిక అంటరానితనం ఇంకా 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 చపకింద నీరులాగా ప్రవహిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అసలు అంటరానితనం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎట్లా దాన్ని అమలు చేశారు చెప్పండి ఈ అంటరానితనం అనేటువంటిది ఎప్పుడైతే ఆర్యులు భారతదేశంలో స్థిరపడ్డారో స్థిరపడిన తర్వాత వాళ్ళు సమాజం మీద వాళ్ళ ఆధిక్యతను చాటుకోవడానికి వారి యొక్క సంస్కృతిని వారు ప్రారంభించారు ఆ సంస్కృతిలో భాగంగా వారు పెట్టినటువంటి ఒక కట్టుబాట్లు కానీ ఆచరణలు కానీ ఎవరైతే ఇష్టం లేక ఆచరించలేదో వారిని వాళ్ళు అంటరాని వారిగా చూశారు సమాజం నుండి దూరం చేశారు పైగా వారికి ఆర్థికమైనటువంటి ఒక వనరులు లేకుండా చేశారు
సమాజంలో వారికి సమానత్వం లేకుండా చేశారు, దూరం పెట్టారు, ఊరికి దూరంగా కూడా పెట్టారు అంటరాని వారిని. కాబట్టి వారు పశువుల్లో పశువులాగా అజ్ఞానం వాళ్ళ యొక్క అది తరతరాలుగా అజ్ఞానమే వాళ్ళ సొత్తు అయిపోయింది. వాళ్ళ ఆస్తి ఏంటి అంటే అజ్ఞానం. తర్వాత పేదరికం అనేటువంటిది పేరుకుపోయింది. పేదరికంలో అజ్ఞానంతో అమాయకత్వంతో వాళ్ళు తరతరాలు తాతల నుండి తరతరాలు మునిగి తేలారు తప్ప స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ఈ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అది ఈ సౌకర్యాల వల్ల నేడు అంటరాని వారు విద్యార్థికులు అయినప్పటికీ కూడా అంటరానితనం మాత్రం చాలా ప్రమాద గంటికలు మోగిస్తున్నది. ఇప్పటికి కూడా అది చాప కింద నీరే కాదు, ఇంకేమైనా కొత్త పదాలు ఉంటే మనం చెప్పచ్చు. కారణం ఏంటంటే అగ్రవర్ణాలు ఈ అంటరాని వారిని ఇంకా అనగదొక్కాలని చూస్తున్నాయి తప్ప, వాళ్ళ స్వార్థంతో దగ్గర తీసుకున్నట్టుగా నటన చేస్తున్నాయి తప్ప నిజ జీవితంలో వారిని పోషించి కానీ లేక వారిని ప్రోత్సహించి కానీ వాళ్ళు పైకి రావాలని ఏదో కొద్ది శాతం మంది తప్ప అత్యధిక సంఖ్యలో ఉన్న అగ్రవర్ణాలు వీరిని ఓటు బ్యాంకు ద్వారా వాళ్ళను ఓట్లను గ్రహించి ఓట్లను తీసుకొని వాళ్లకు నోట్ల ఆశ చూపి అనేక రకాలుగా ఇప్పుడు జరుగుతున్న తమాషాలు చూస్తే ఇంకా అంటరాని వారికి అధికారం ఎంత దూరంలో ఉందని చెప్పి చెప్పచ్చు. ఇప్పుడే అధికారం వస్తుందా అనేటువంటి మా ఆశలు మాత్రం అవి లేవు. అవి ఎండమావులుగానే మనం వెంకటరాజం గారు మీరు చెప్పండి, శూద్రులు అనేవాళ్ళు ఇంతకుముందు లేరు కానీ అది సృష్టించబడ్డారు. కేవలం బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు వైశ్యులు మాత్రమే ఉన్నారు కానీ శూద్రులు అనేది లేరు, కానీ వాళ్ళు సెపరేట్గా సృష్టించబడ్డారని చెప్పి మీరు ఒక మాట అన్నారు. అసలు వీళ్ళ శూద్రులు వాళ్ళ ఆర్థిక సమస్యలు కానీ సాంఘిక సాంస్కృతికమైన సమస్యలు కానీ వాళ్ళ జీవన విధానం కానీ ఎలా మొదలైంది, అసలు ఎందుకు వాళ్ళు అటువైపు ఎందుకు నెట్టివేయబడ్డారు? శూద్రులు వృత్తి పనుల వారు, మనోధర్మశాస్త్రం ప్రకారం సమాజంలో అగ్రవర్ణాల సేవ చేయడానికి పుట్టిన వారు అనేటువంటి ఒక అర్థం వచ్చేటట్టుగా మనోధర్మశాస్త్రం చెప్తుంది. వాస్తవంగా ఈ మను అంటే మనుకు ముందు ఆరు మనువులు ఉన్నట్టుగా ప్రచారంలో ఉంది. ఇతడు ఏడో మను, అతడు రాసినది శాస్త్రం ధర్మశాస్త్రం, అది మనుధర్మశాస్త్రం అని పిలుస్తున్నాం. ఈ మనుధర్మశాస్త్రాన్ని అనుసరించి శూద్రులు అనేక చిన్న వృత్తులను చేసుకుంటూ వారి ఆ వృత్తుల వలన వారికి ఎదుగుదల లేదు, వారి సంతానం కూడా అదే వృత్తిని చేయాలి తప్ప మరో వృత్తి చేయడానికి వీల్లేదు. అయితే మనుధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అగ్రవర్ణాల యొక్క సేవలు చేయడానికే వీళ్ళు జన్మించారనేటువంటిది ప్రచారంలో ఉంది. ఇది చాలా తప్పు. కాకుంటే ఏంటంటే ప్రకృతి సిద్ధాంతం తెలిసినటువంటి వారు ఎవరైనా లేక మానవ ధర్మశాస్త్రాన్ని మనం కనుక పరిశీలిస్తే వాస్తవంగా మనుషులందరూ ఒకటే, ప్రకృతిలో మనుషులందరూ సమానమే, జీవులన్నీ కూడా జీవించడానికి జన్మించే పుట్టిన జీవి గిట్టక తప్పదు అనేటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి అగ్రవర్ణంలోనే శూద్రుడైనా అందరూ మనుషులే. కానీ అందరు మనుషులంతా ఒకటే, మనుషులంతా సమానులనే భావన ఇప్పుడు ప్రస్తుతం లేదు. కేవలం ఈ కులపరంగానే మనుషుల మధ్య విభేదాలు ఉన్నాయి, మనుషుల మధ్య ఆధిపత్య పోర్లు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఇంకా పీడించే పద్ధతి కూడా ఇంకా అమలు అవుతూనే ఉంది ఇప్పుడు. అయితే ఎందుకు ఇట్లా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటారు ఇదంతా? ఇది ఆర్యులకు ముందు భారతదేశంలో ద్రవిడులు పరిపాలించారు. వాస్తవమైన నాగరికత ఈ దేశంలో పుట్టినటువంటి మూల పురుషులు వాళ్ళు ద్రవిడ్స్. ద్రవిడ నాగరికత భారతదేశ నాగరికత. కానీ ఆర్యులు వచ్చిన తర్వాత సంస్కృతి అది సమ్మిళితమైపోయింది, అంటే ఒక మిశ్రమ నాగరికత ఏర్పడింది కానీ కలిసిపోయింది. అందువల్ల ఆర్యులు వారి యొక్క స్వార్థం గురించి, ఎప్పుడైతే క్షత్రియులు పాలనాపరంగా వారిది ఒక తెగగా ఏర్పడింది అంటే పాలనా వర్గం, తర్వాత బ్రాహ్మణులు జ్ఞానాన్ని అంటే విద్యను, తర్వాత అధికారాన్ని కూడా పురోహితాన్ని విద్యను రెండు కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. అదే కాకుండా ఇక్కడ వైశ్యులు వ్యవసాయం, తర్వాత ఈ ధనానికి సంబంధించినటువంటి ఒక ఆధిపత్యం వాళ్ళు వహించారు. ఈ ముగ్గురు ఈ మూడు వర్గాలు ఈ సమాజంలో ఏదైతుందో ఈ వారు అంటే వారే కాకుండా వారి సంతతి భవిష్యత్తులో కూడా సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి తర్వాత వాళ్ళకు సేవకులు అవసరమైన కాబట్టి మరొక వర్గాన్ని వాళ్ళు సృష్టించారు. ఈ సృష్టించినటువంటి ఒక వర్గమే వారు శూద్రులని. శూద్రులు అంటే ఏంటి? వాస్తవంగా మనోధర్మశాస్త్ర ప్రకారం అంటే ఆర్యుల యొక్క సూత్రాలను కానీ కట్టుదిట్టాలను కానీ వీళ్ళు అమలు పరచనందుకు వీళ్ళపై ఒక ముద్ర వేశారు. అంటే వీళ్లకు ఎలాంటి స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేదు, బానిసత్వాన్ని అంటగట్టారు. బానిసత్వాన్ని అంటే బానిసలుగా కట్టు బానిసలుగా చేశారు, మామూలు బానిసలు కాదు.
వాస్తవంగా ఇంకా కొన్ని తరాలు పోయిన ఆ భావన అంటే ఇది భావదారిద్ర్యం క్రియేట్ చేశారు. భావదారిద్ర్యం అంటే నేను బానిసను అంటే నేను అయ్యా బాంచనని అనాలి తప్ప నేను అతని నుండి నమస్కారం తీసుకునేది నమస్కారం పెట్టాలి తప్ప నమస్కారం తీసుకునేటువంటి అర్హత లేని ఒక శూద్ర అంటే శూద్ర తెగను బానిసలుగా తర్వాత వాళ్లకు మరొక తెగను సృష్టించారు. తర్వాత కాలంలో వాళ్ళే అంటరాని వారు అంటే వాస్తవంగా శూద్రులు కూడా అంటరాని వారే. శూద్రులను ముట్టుకోవడం కూడా మన ధర్మశాస్త్రం ప్రకారం ఒక అది నేరం అంటరానితనం అదొక పాపం కూడా. అందుకని శూద్రులకు నీళ్లు పోయాలన్న వారు పైనుండి పోసేవారు తర్వాత శూద్రులకు పాత్ర ఇచ్చి కూడా తిరిగి దాన్ని శుభ్రం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఆ రోజుల నుండి ఇప్పటి వరకు కూడా ఉంది. ఓకే వెంకటరాజన్ రాజన్ గారు మీరు చెప్పండి, స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా కానీ ఇప్పటికి కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంటే స్వతంత్రానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, స్వతంత్రం వచ్చాక మనకు రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎందుకు కొనసాగుతున్నాయి అంటారు? స్వాతంత్ర్యం రాకముందు అక్షరాస్యత లేదు, అజ్ఞానంలోనూ మగ్గారు, విపరీతమైన బానిసత్వాన్ని అనుభవించారు, అది తాతల నుండి తరాల నుండి అదే వాళ్ళ జీవితం అని నమ్మారు, వాళ్ళను ఉత్తేజపరిచి వాళ్ళ లోపల ఒక చైతన్యం తీసుకురావడానికి స్వాతంత్రాన్ని ముందు క్రీస్తుశకం 19వ శతాబ్దంలో ఈ సాంఘిక సంస్కరణ మత సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. అందులో రాజారాం మోహన్ రాయ్ గురించి చెప్తారు. రాజారాం మోహన్ రాయ్ స్వాతంత్ర్యోద్యమానికి వేగుచుక్క అని చెప్పి అది అది మత సంస్కరణ ఉద్యమం వేగుచుక్క అని చెప్పి చెప్తారు. కానీ వాస్తవంగా నేను ఒక చరిత్రకారునిగా చెప్తున్నాను, రాజారాం మోహన్ రాయ్ 19వ శతాబ్దంలో భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమానికి వేగుచుక్క కాదాయన, వాస్తవంగా జ్యోతిబా ఫూలే వేగుచుక్కగా ఎదిగాడు. మొదటిసారిగా స్వాతంత్ర్యాన్ని ముందు బ్రిటిష్ భారతదేశంలో ఫూలే ఈ ఒక అంటరాని వారికి విద్యాభ్యాసం కావాలని విజ్ఞానం రావాలని స్వయంగా పాఠశాలను నెలకొల్పి ఆనాటి సాంప్రదాయ బద్ధంగా సాంప్రదాయంగా నడుస్తున్నటువంటి ఒక సమాజానికి వ్యతిరేకంగా కరడుగట్టినటువంటి ఒక సాంప్రదాయ తర్వాత ఈ బ్రాహ్మణ ఒక సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆయన అంటరాని వారికి విద్యను ప్రారంభించి కానీ అది పాఠపుస్తకాలు ఎక్కడ ప్రస్తావన రాదు, ప్రస్తావన రాదు అని ఎందుకంటే ఇప్పుడు కూడా పూలే చెప్పినటువంటి సిద్ధాంతం అనేటువంటి పూలే యొక్క తత్వం కానీ పూలే చేసినటువంటి ఒక సంస్కరణ వాదం ఉద్యమం కానీ అంబేడ్కర్ యొక్క శత జయంతి తర్వాతనే ఇది వెలుగులోకి వచ్చింది. అంతకుముందు శూద్రులు కానీ అంటరాని వారు కానీ ఈ పూలే గారి గురించి చెప్పుకోవడం అనేటువంటిది సమాజంలో ప్రచారంలో లేదు. కాబట్టి ఇప్పుడు మన గొప్పతనం ఏంటంటే అంబేద్కర్ యొక్క శతజయంతి తర్వాత మాత్రమే పూలే యొక్క ఉద్యమం పూలే నటువంటి ఉద్యమం వెలుగులోకి వచ్చింది. తద్వారా అంబేద్కర్ గారు కూడా చెప్పారు పూలే తన గురులాంటి వాడని, ఈ సాంఘిక ఉద్యమానికి కూడా ఆయన పునాదులు వేసినట్టుగా మనం చెప్పుకుంటున్నాం. ఓకే అండి, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి వెంకట్ గారు లైన్లో ఉన్నారు. వెంకట్ గారు, హలో వెంకట్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ముందుగా టీవీ 9 మరియు టీవీ 1 బృందానికి జేబీఎం తెలియజేస్తున్నా. జేబీఎం అండి. అదే విధంగా మరి ఇవాళ వచ్చినటువంటి చర్చకు వచ్చినటువంటి ప్రొఫెసర్ వెంకటరాజన్ గారికి కూడా మరి జేబీఎం తెలియజేస్తున్నా. చెప్పండి సార్. మరి ఈ ప్రోగ్రామ్ ని మీరు ఈ విధంగా దిగ్విజయంగా ఘన విజయంగా చేసినందుకు మీకు అందరికి కూడా మా యొక్క ఉదయపూర్ యొక్క జేబీఎం తెలియజేస్తూ మా వెంకటరాజన్ గారికి ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను సార్. మేము అడగాలనుకుంటున్నాం. అడగండి అడగండి. మా ఉస్మాని యూనివర్సిటీలో ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి ఉస్మాని యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యి అంబేద్కర్ యొక్క సిద్ధాంతంతో ముందుకెళ్తూ మరియు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి సార్ దళిత ఉద్యమాల్లో. ఓకే, అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోనే ఆ సారి ఇవాళ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి గారితోనే ఇవాళ ప్రొఫెసర్ అయ్యి ఈ విధంగా దళితులకు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, వారికి కూడా నా జయభీములు తెలియజేస్తున్నాను. ముందుగా ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి మన భారతదేశంలో దళితులకు సాంకేతిక విద్య పైన కూడా అవగాహన లేకుండా పోయింది. అవగాహన లేకుండా పోవడానికి కారణం ఏంటంటే పెట్టుబడిదారు వ్యవస్థలో ఉన్నటువంటి అగ్రకులాల యొక్క చేతుల్లో ఉన్నటువంటి సాంకేతిక విద్య వలనే ఇక్కడ దళితులకు అన్యాయం జరిగిందని నా యొక్క కోరిక సార్. మరి సాంకేతిక విద్య పైన మరి ఏ విధమైనట్టు కృషి చేస్తారో ప్రొఫెసర్ వెంకటరాజన్ గారిని తెలుసుకోవాలని నేను
ఓకే థ్యాంక్ యూ వెంకట్ గారు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి కేవలం మేమే కాదండి మా వెనకాల ఉన్న మా టీం వర్క్ మా పీసీఆర్లో ఉండే వాళ్ళు కూడా మాకు చాలా సహకరిస్తూ ఉంటారు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నానండి వెంకటరావు గారు మీరు చెప్పండి ఆయన ఒక సాంకేతిక విద్య మళ్ళీ లేకపోతే వృత్తి విద్య మీద క్వశ్చన్ అడిగారు అంటే మీరు ఇప్పటివరకు మీరు ఒక హిస్టరీ ప్రొఫెసర్గా ఉన్నారు మీరు చెప్పండి అసలు విద్య యొక్క ప్రభావం ఎలా ఉంటుంది సమాజం మీద నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సమాజంలో ఒక సామెత వాడుకలో ఉంది ధనమూలమిదం జగత్ అంటారు కానీ నేను తెలుసుకున్నటువంటి ఒక విద్య వ్యాసంగం వల్న విద్య ద్వారా నేను ఈ ఒక ఆచార్యుని అయినటువంటి ఒక సందర్భంగా నేను చెప్తున్నాను విద్యా మూలం జగత్ అంటాను నేను ధనమూలం జగత్ కాదు ఈ విద్యను విద్య ద్వారానే ధనం అనేటువంటి సృష్టించబడుతుంది కానీ నేటి సమాజంలో ఇప్పుడు డాక్టర్ ఎన్ వెంకట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పిహెచ్డి స్కాలర్ ఇప్పుడు ఆయన గత సంవత్సరం అంటే 2009లో అంబేద్కర్ యొక్క అంబేద్కర్ తత్వం మీద జాతీయ సదస్సును ఏర్పాటు చేయడంలో చాలా అనేక రకాలుగా అందరిని ప్రోగు చేసి ఒక మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ సదస్సును అంబేద్కర్ యొక్క ఫిలాసఫీ మీద చేయించాడు అదే కాకుండా ఆయన చాలామంది దళితులను కూడా ప్రోగు చేసి అంబేద్కర్ యొక్క ఉద్యమం వైపు నడిపిస్తున్నటువంటి ఒక నిజమైన స్కాలర్ అని నేను చెప్తున్నాను ఆయన అడిగినటువంటి ఒక ప్రశ్న నేటి సమాజంలో శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధి జరిగినప్పటికీ కూడా శాస్త్రం ఏం చెప్తుంది సాంకేతికంగా ప్రతి ఒక్కరూ ముందుకు ఎలా సాగుతున్నారు అంటే ఈనాడు ప్రపంచం ఒక ఇది సెటిలైట్లను పంపి వ్యోమగాముల ద్వారా ఈ విశ్వాంతరాలను శోధించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక సందర్భంగా భారతదేశంలో మాత్రం దళితులు బహుజనులు ఇంకా వెనకబడే పోతున్నారు కారణం ఏంటంటే వీరి మధ్యన ఉండేటువంటి ఒక అడ్డుగోడలు ఏమంటే అంటరానితనం ఒకటి ఇంకా అమాయకత్వంలోనే మాగుతున్నారు అనేది ఒకటి ప్రజాస్వామ్యం పేరుతో ధనస్వామ్యం ముందుకెళ్తున్నటువంటి ఒక తీరు తర్వాత ఈ ధనస్వామ్యం పేరుతో తమ స్వార్థపరులైనటువంటి ఒక పార్టీల నాయకులు ఇంకా కులాలను విభజించి కూడా వ్యక్తుల మధ్య కులాల మధ్య ఇంకా అనేక రకాలైనటువంటి అరిష్టాలను వాళ్ళు ఉసుకొల్పుతున్నారు సృష్టిస్తున్నారు కారణంగా ఇక ముందుకెళ్ళడానికి ఈ బహుజనులకు కానీ లేక ఈ దళితులకు కానీ ఓకే అండి ఓకే మీతో మాట్లాడడానికి అనపర్తి నుంచి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు రామకృష్ణ గారు రామకృష్ణ గారు జైభీమ్ అండి అనిల్ గారు జైభీము చెప్పండి సార్ వెంకటరాజన్ గారు జైభీములు జైభీములు ఎందుకంటే మీరు ప్రొఫెసర్ కాబట్టి కుల వ్యవస్థ గురించి అనిల్ గారు అడిగారు మిమ్మల్ని కుల వ్యవస్థ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యంలో చూసినట్లయితే పశు సంపద ఈ భారతదేశంలో దళితులు నాగవంశికులని ఈ భారతదేశంలో సింధు నాగరికత ఎక్కడి నుంచి ప్రారంభించబడిందని మనకు చరిత్ర ఉంది దళితులకి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలంటే నన్నయ్య 11వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి కానీ నన్నయ్య గురించి మరి అగ్రవర్ణాలకు సంబంధించిన చాలా విపులంగా రాశారు పుస్తకాల్లో కానీ 15వ శతాబ్దం చెందిన వేమన గురించి రాయలేదు వేమన్న ఒక దళితుడు ఒక మేధావి ఒక కవి అతన్ని బట్టలు లేనివాడిగా చిత్రీకరించారు ఈ భారతదేశానికి బట్టలు లేనివాడిగా వేమన చిత్రీకరిస్తే అసలు వేమన చరిత్ర ఎందుకు బయటకు వెళ్ళదంటే అగ్రవర్ణ ఆధిపత్యం ఏంటంటే మనకు అర్థమవుతుంది దళిత మేధావుల గురించి కానీ ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చెందిన మేధావుల గురించి కానీ బయటకు రానివలే ఏ పుస్తకంలో లేదు వాళ్ళని చిత్రీకరించారు వేమన గురించి మన చిన్న కురడు చెప్తే బట్టలు లేని వేమన్న అని చెప్తారు గమని అతను ఒక మహాకవి అతను ఎటువంటి అంటే ఆశ్రమ పాఠశాల నెలకొల్పాడు ఆ రోజుల్లో ఆశ్రమ పాఠశాల నెలకొల్పి పరిశోధన మూలకాలకు కులాకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి ఇవాళ వేమన అంటే ఎవరంటే బట్టలు లేని వ్యక్తి వేమన అని చిత్రీకరించారు ఇవాళ అగ్రవర్ణాలు కుల వ్యవస్థ పునాదుల్ని మనం చదవటానికి ఎందుకంటే మనకి ఎక్కువ లింక్ అంబేద్కర్ అన్నాడు ఏదన్నా పరిశోధించేటప్పుడు ఒక లింక్ కలుపుకోవటానికి పరిశోధన చేయడానికి ఎంతో ఓర్పు కావాలని చెప్పాడు మన వాళ్ళు తెలిసిందని బయట పెట్టేసి ఏదో ఒకరు చెప్పింది ఒకరు కుల వ్యవస్థ ఈ భారతదేశంలో రాజ్యాంగం లేదు ఒక ఊరికే ఉంటాయి తూర్పుని రామకృష్ణ గారు మీరు అడగాలనుకున్న ప్రశ్న ఏదైనా ఉంటే సూటిగా అడగండి మెజార్టీకే రాజకీయ అధికారం అనేది ఒక మంచి టాపిక్ కాబట్టి ఎప్పుడు మన వ్యవస్థను మన చరిత్రను మనం ఎంత ఎలా చెప్పుకుంటున్నామో భవిష్యత్తు వర్తమానంలో ఈ రోజు మన కర్తవ్యం ఏంటి ఫస్ట్ రాజకీయ అధికారం కావాలి ఈ రాజకీయ అధికారం ఇన్నాళ్ళు మనం పోగొట్టుకోవడానికి మెయిన్ కాదు ఏంటంటే మనం అందరం ఒక్కరిగానే మిగిలిపోతున్నాం గ్రామ స్థాయిలకు వెళ్ళి ఓట్లు ఎడ్యుకేట్ చేయండి
1951 రాజ్యాంగం అమల్లోకి వచ్చి 63 సంవత్సరాలకి మనం ఎంత లాస్ అయిపోయామో మనం వేదికల మీద చెప్తున్నాం. ఇవాల్టి టీవీ వన్ లో రాష్ట్రమంతా చెప్తున్నారు 2014 ఎన్నికలకి ప్రతి వ్యక్తి ఎవరైతే వస్తున్నారో ఎవరైతే నాయకులు ఉన్నారో గ్రామాల్లోకి వెళ్ళి నీ ఓటు నమ్ముకోకు నీ ఓటును మన వారికి అని ఖచ్చితంగా ఉన్నట్లయితే ఓటు బ్యాంకర్ మనం ఎప్పుడైతే సంపాదించామో కాంతిరామ్ గారు సాధనకే మనం కృషి చేస్తామని ఓకే ఓకే థాంక్యూ రామకృష్ణ గారు మీకు కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీ స్ఫూర్తి చాలా అభినందనీయమండి. మీలో ఉన్న చైతన్యాన్ని నలుగురికి ఇంకా నేర్పియండి. వాళ్ళల్లో కూడా ఓటు విలువను తెలియజేయండి. మా కార్యక్రమం ఏదైతే లక్ష్యంతో ఏర్పాటు చేశామో ఈ కార్యక్రమం ఈ లక్ష్యంలో మీరు కూడా భాగస్వామ్యం అవుతారని నేను ఆశిస్తున్నాను. రామకృష్ణ గారు వెంకటరాజం గారు మీరు చెప్పండి. విద్య గురించి మనం మాట్లాడుతున్నాం, సాంకేతిక విద్య అది ఇంకా దూరంగానే ఉంటున్నారని. అయితే వీళ్ళల్లో మీరు ఒక మాట అన్నారు ఇద్దాక, దళిత బహుజనుల్లో ఇంకా పేదరికము అమాయకత్వము ఇంకా ఇలాంటి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల వీళ్ళు కనీసం మనం ఏంటి, మనకు కావాల్సిన హక్కు ఏంటి, మనకి రావాల్సిన అధికారం ఏంటి, మనం ఎలా సాధించుకోవాలనే విషయాన్ని కూడా గ్రహించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పి మీరు ఒక మాట అన్నారు, దాని గురించి చెప్పండి సార్. అనిల్ గారు, మీరు ఈ ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకు ముఖ్యంగా దళితులు కానీ బహుజనులు కానీ సమాజంలో తమకు తెలిసి కొంత తెలియక కొంత వివిధ పార్టీల యొక్క జెండాలను మోస్తూ వాళ్ళ ఎజెండాలను ప్రచారం చేస్తున్నది ఒకటి. రెండవది ఏంటంటే ఆ పార్టీలకు వాళ్ళు బానిసలయ్యారే తప్ప స్వాతంత్ర్యాన్ని అనుభవించడం లేదన్నట్టుంది రెండు. మూడవది ఏంటంటే ఎదిగిన వాళ్ళు శాస్త్ర సాంకేతిక విద్యను అనుభవించిన విద్యను ఆర్జించినటువంటి ఒక గొప్ప మేధావులు దళిత బహుజన సమాజంలో అనేకులు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నారు. కానీ నా అనుభవం ద్వారా నేను ఒకటే చెప్పగలను, నేను ఇదే ప్రచారం చేస్తున్నాను, ఎదిగిన వాడు వెనుకకు చూడటం లేదు. ఎదిగిన అంబేడ్కరు వెనుకకు చూసి నా ప్రజలు అని చెప్పుకున్నాడు, ఆ వారికి జీవితాన్ని అంకితం చేశాడు. పేబ్యాక్ టు సొసైటీ అనేది ఎవరు పాటించడం లేదనేటువంటిది నా అనుభవం ద్వారా ఇది ఒక నినాదంగా నేను ప్రచారం చేస్తున్నాను. దీని వలన అనైక్యత అనేటువంటిది ఇది వాస్తవంగా ఒక కుటుంబం అంటే కుటుంబంలో అన్నదమ్ములే కలిసి ఉండటం లేదు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళను ఒకే రకంగా పెంచి పోషించి విద్యను అందించినప్పటికీ కూడా తిరిగి వాళ్ళు స్వార్థంతో విడిపోతున్నారు. అదే సందర్భంగా సమాజంలో ఇక్కడ వీళ్ళు విడిపోవడం కారణం ఏంది, ఆస్తుల గురించి కాదు, అధికారం గురించి కొంత, తమ స్వార్థం గురించి కొంత. ఈ రెండు కనుక విడనాడి ఒకే ఎజెండాతో ఒకే జెండాను మోసి ఒకే నాయకత్వం కింద కనుక పనిచేస్తే వీరిలో ఉండేటువంటి ఒక అసమానతలు అన్నీ తొలగిపోతాయి. దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హర్నిశలు పనిచేసి తన యొక్క సందేశాన్ని ఇచ్చాడు, ఆ సందేశాన్ని ఎవరు పాటించడం లేదు అనేటువంటిది. ఓకే ఓకే, మీతో మాట్లాడడానికి చిలకలూరిపేట నుంచి శివరామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. శివరామకృష్ణ గారు హలో సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించాను సార్ చెప్పండి సార్. వెంకటరాజు గారికి టీవీ వన్ అడుగుతున్నాను. వెంకటరాజు గారికి నమస్కారం సార్. చిన్న డౌట్ సార్. చెప్పండి. వెంకటరాజన్ గారు అన్నారు మనుషులంతా ఒకటే అన్నారు. మరి ఈ ఆర్యులు ఈ దేశానికి చింత ఎలా డామినేట్ చేయగలుగుతున్నారు, మనుషులంతా ఒకటే కదా, వీళ్ళు ఎందుకు వాళ్ళతోటి పోటీ పడలేకపోయారు, వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఎలా దేశాన్ని ఎంతమందిని ఎలా కమాండ్ చేసి ఎలా చేయగలుగుతున్నారు అనేది డౌట్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అలాగే మీ ఇంకో కలర్ కూడా లైన్లో ఉన్నారు. విశాఖపట్నం నుంచి ధనుంజయ గారు లైన్లో ఉన్నారు. ధనుంజయ గారు వందనాలండి. చెప్పండి సార్. మీ టీవీ వాళ్ళని తగ్గించండి సార్. మరి చెప్పండి. ఓకే ఓకే, కాల్ అదే డిస్టర్బెన్స్ ఉన్నట్టుందండి. అదే ఈయన అడిగింది ఏంటంటే ఆర్యులు ఎలా మన దేశానికి వచ్చారు, ఎలా డామినేట్ చేసి రాజ్యాధికారాన్ని తీసుకున్నారు, ఎలా కుల వ్యవస్థని స్ప్రెడ్ చేశారు. మరి ఈ మనం మాట్లాడే మెజారిటీ ప్రజలు ఏదైతే శూద్రులు కానీ అతిశూద్రులు కానీ వీళ్ళంతా అంటరాని వాళ్ళు కానీ ఎందుకు అలా మౌనంగా ఉండిపోయారు, ఎలా అంగీకరించారు అని చెప్పి అనుకో డౌట్ దాని క్లియర్. ఆర్యులు భారత్ అంటే ఆర్యులు మధ్య ఆసియా నుండి రెండు గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూపు ఇరాన్ ఇరాక్ ప్రాంతాలకు వెళ్ళినట్టుగా, తర్వాత ఒక
समूह खैबर कन्मा द्वारा सिंधु नागरिकता सिंधु नदी परिवाह प्रदेश आ तर्वात वाळ्ळु भारत देशानिकि संस्कृति नागरिकतलतो विलसिल्लुतुन्नटुवंटि ओक द्रविडुलु उन्नारु काबट्टि वाळ्ळु विदेशीयुलु ఆ విదేశీయులు ఎట్లాగూ తమ యొక్క ప్రతిపత్తిని తమ యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ఈ స్థానిక ప్రజలతోటి యుద్ధానికి తలపడ్డారు. ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి వాళ్ళు తరిమివేయబడ్డారు. కాబట్టి గంగాసింధు మైదానంలో వాళ్ళు స్థిరపడి తర్వాత కొంతమంది దక్షిణ భారతదేశానికి కూడా వచ్చారు. ఈ దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి వారు వాళ్ళు ఊరుకోలేదు. వాళ్ళు ఆర్యులతో పోరాటం చేశారు. పోరాటంలో కొంతమంది నేలకొరిగారు. మిగిలిన వారు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. దూర ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళని ఏమని పిలిచారు? దస్యులు అని పిలిచారు. దస్యులు అని చెప్పేసి అంటే ఒక రకంగా అంటే అది ఒక దాని అర్థం అది చాలా విపరీతంగా ఉంటుంది. ఆర్యులు వాళ్ళు శరీర వర్ణం అన్నటువంటి తెల్లగా ఆజానుభావులు, మరి భారతదేశంలో ఉన్న వీళ్ళు కురుసగా నల్లగా ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు పోరాటం చేశారు. పోరాటం చేసిన తర్వాత ఓడిపోయిన వారు వాళ్ళకు బానిసలు అయ్యారు. అయిన తర్వాతనే ఈ కుల వ్యవస్థ అనేటువంటిది శూద్రు అనేటువంటి ఒక వ్యవస్థను సృష్టించి వాళ్ళ ద్వారా సేవలు తీసుకొని వాళ్ళు అన్ని రకాల అష్టైశ్వర్యాన్ని అనుభవించారు. అధికారాన్ని అనుభవించారు, పశు సంపదను అనుభవించారు, ప్రకృతి వనరులను అనుభవించారు. కానీ ఈ ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఒక వనరులు కానీ సౌకర్యాలు కానీ స్థానిక ప్రజలకు అందకుండా చేసిన తర్వాత వాళ్ళు వెనుకబడిపోయారు. ఆ రకంగా ఇక అదే సమాజంలో కొనసాగుతూ వచ్చింది. కాబట్టి స్థానిక ప్రజలైనటువంటి ద్రవిడులు నేటి మనంతా భారతీయులు ఆ రకంగా వెనకబడిపోవడానికి కారణం వారికి అధికారానికి దూరంగా పెట్టారు, ఆర్థిక వనరులు లేకుండా చేశారు, సాంస్కృతికంగా దెబ్బతీశారు. ఓకే అండి, మెజారిటీ ప్రజలకే రాజ్యాధికారం ఎలా వస్తుందో మాట్లాడే ముందు ఒక కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.